హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కిచెన్లో టేస్టీ రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా మటన్ బిర్యానీ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు కదా. మరి ఎక్కువ కష్టపడకుండా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ చూపిస్తాను, చూసేయండి. ముందుగా మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇక్కడైతే నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని తీసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ ఫుల్గా గరం మసాలాని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, పెరుగుని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా సాజీరా, 3 ఇలాచీ, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వుని ఇలా పీసెస్గా చేసుకునే యాడ్ చేసుకోండి. మిరియాలు కూడా వేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని చివరిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని 1 నుంచి 2 గంటల పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి మటన్ అనేది ఎంత బాగా మ్యారినేట్ అవుతే అంత జ్యూసీగా ఉంటుందండి. అలాగే మటన్ కూడా తొందరగా ఉడుకుతుంది. తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. అందుకోసం కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని మరొక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి రైస్ని యాడ్ చేసుకోండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కిలో కన్నా కొంచెం తగ్గించి అయితే రైస్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని తిరిగి మరలా వాటర్ పోసుకుని రైస్ని అయితే నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 బిర్యానీ ఆకు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా తరుగుని యాడ్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వరకు వేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 1-10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే మటన్లోంచి వాటర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలి. ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ మటన్ అనేది చక్కగా ఉడికిందండి. మీకు మటన్ ఉడకలేదు అనిపిస్తే తిరిగి మరలా మూత పెట్టుకుని 2 విజిల్స్ అయితే వేయించుకోండి. నానబెట్టుకున్న రైస్ని అయితే ఉడికించుకోవాలి. అందులోకి మసాలా దినుసులు వేసుకోండి, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, పుదీనా తరుగు, రుచికి సరిపడే సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసుకుని రైస్ని కుక్ చేసుకుంటూ ఉండండి. మరొక గ్యాస్ మీద 1 కడాయి తీసుకుని అందులోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న మటన్ని ఇందులోకి వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటూ ఉండాలి. ఒక పక్క రైస్ అనేది కుక్ అవుతూ ఉంటుంది, ఇది కూడా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. మరొక పక్క రైస్ ఉడుకుతుంది కదా, ఈ రైస్ని 70% పాటు కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం పలుకుండేలాగా కుక్ చేసుకోవాలి. 70% రైస్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని డ్రైన్ చేసుకుంటూ మటన్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా రైస్ తీసుకుని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి.
ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు, కొద్దిగా నెయ్యి, అలాగే కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి. బిర్యానీ కలర్ఫుల్గా కనిపించడం కోసం వాటర్లో కొద్దిగా పసుపును యాడ్ చేసుకుని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉన్నట్లయితే సాఫ్రాన్ యాడ్ చేసుకోండి, లేదా ఇలా పసుపులో వాటర్ని కలుపుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువునైతే పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి. ఈ మటన్ బిర్యానీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.